మీరు కాఫీ తాగి బయలుదేరతారా నాకు ఆఫీస్కి టైం అయింది అయిపోయావు నువ్వు రెండు నెలల నుంచి ఫోన్ లేదు లెటర్ లేదు నేను ఎంత టెన్షన్ పడ్డా తెలుసా నిన్న డల్గా అప్సెట్ కావడం చూసి మరి విషయం మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలిసిపోయింది నువ్వేం టెన్షన్ పడద్దు అంతా హ్యాపీయే మా నాన్న టికెట్ తీసి మరీ పంపించాడు తెలుసా తీరా ఇక్కడికి వస్తే నువ్వు ఇల్లు మారిపోయావన్నారు కనీసం అడ్రస్ మారిన విషయం ఫోన్ చేసి చెప్పచ్చు కదా సంజు నేను అట్టించి నీ అడ్రస్ కోసం పిచ్చోళ్ళ తిరుగుతున్నాను తెలుసా ఇది నా జాతకం మా అమ్మే ఇచ్చింది వాళ్ళ సెంటిమెంట్స్ ఏవో వాళ్ళకు ఉంటాయి కదా నీ జాతకంతో మ్యాచ్ అవుతుందో లేదో చూసుకో మరి My wedding card. చేస్తాం కదా ఇప్పుడు చేయడం ఏంటి ఎప్పుడో చేశా నువ్వంటే నాకు ఇష్టమని జోక్ చేశా నువ్వు లేకపోతే బతకలేనని జోక్ చేశా చివరికి ఐ లవ్ యూ అని కూడా జోక్ చేశా అప్పుడేసిన జోకులకే ఇప్పటిదాకా నవ్వుకుంటున్నాను కానీ ఇది మాత్రం జోక్ కాదు షాక్ ఎలా ఉంది నన్ను పెళ్లి చేసుకుందామని ఎగురుకుంటూ ఎర్ర బస్సు ఎక్కొచ్చేసావా ట్రైన్ లో అడుక్కునే వాళ్ళంతా నీ ఫ్రెండ్స్ పదో తారీఖు దాటితే పక్కింట్లో ఉప్పు పప్పు అడుక్కునే ఫ్యామిలీ నీ రేంజ్ కి నేను కావాలి ఏంటి సైలెంట్ అయిపోయావు మాట పడిపోయిందా కార్డు చూసే ఇలా అయిపోతే పెళ్లి చూస్తే గుండె ఆగిపోతుందేమో అసలు నా అడ్రస్సే పట్టుకోలేని వాడివి నా చేయి పట్టుకుందామని ఎలా అనుకున్నావు నువ్వు పాపం కష్టపడి చాలా దూరం నుంచి వచ్చావు గాని పెళ్లి చూసి ఫోన్ చేసి వెళ్ళు కనీసం ఛార్జీలన్నా కవర్ అవుతాయి వచ్చేటప్పుడు మంచి డ్రెస్ వేసుకుంటాయే కార్డు కూడా మర్చిపోకు లేకపోతే లోపలికి రానివ్వరు నవ్వు నా జోకులకి నవ్వే వాళ్ళంటేనే నాకు ఇష్టం నా మీద జోకులు వేసే వాళ్ళంటే నాకు చాలా అసహ్యం చూసావుగా అనకాపల్లిలో హీరోల తిరిగే నిన్ను హైదరాబాద్ లో ఎలా జీరో చేశానో నాలాంటి ఇంటెలిజెంట్ గర్ల్ తో మూగోండని గుడ్డోండని డ్రామాలాడితే చివరికి ఇలా పిచ్చోళ్ళ మిగిలిపోతా బాబు నీకు వ్రతాల గురించి ఏమైనా తెలుసా తెలదండి అంటే అదే పెళ్లికి ముందేవో వ్రతాలు పూజలు యూనో తెలదండి మరేం తెలుసు ఇదేనండి ఓ షిట్ హాయ్ బానీ ఓ వాట్ చెరీ ఏంటి ఇంత లేటు నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా దేనికి రేపు సంజీవ్ వాళ్ళ ఇంట్లో అదేదో వ్రతం ఉంది అదేంటబ్బా అది ఏం వ్రతం క్యాడ్బరీస్ వ్రతం క్యాడ్బరీస్ వ్రతమా యా కేదారేశ్వర గౌరీ వ్రతం అని ఏమన్నా అన్నారా ఎగ్జాక్ట్లీ మ్యాన్
మరందుకే నిన్ను నా పక్కన ఉండమనేది. అవును, ఇంతకీ ఆ వ్రతం అంటే ఏంటి? అంటే అసలు ఈ వ్రతం గురించి నీకేం తెలీదా? నో చెరీ, ప్లీజ్ ప్లీజ్ చెప్పవా. చెప్తాగా పోనీ. కేదారేశ్వర గౌరీ వ్రతం అంటే పొద్దున్నే లేచి తలారా స్నానం చేసి రంగురంగుల డ్రెస్సులలో చిత్ర విచిత్రమైన గెటప్పులతో ఫ్యామిలీ అంతా కలిసి చేసుకునే గెట్ టుగెదర్. యాక్చువల్లీ బోనీ అర్థమైంది అంటే మా యుఎస్ లో యూజువల్ గా చేసుకునే హాలోవీన్స్ డే. ఐ యామ్ రైట్? హాలోవీన్స్ డే. అదే, నీలో నాకు నచ్చింది కూడా ఇదే. ఇలా ఇంటిస్తే చాలు, అలా క్యాచ్ చేసేస్తావు కదా. ఐ లైక్ ఇట్ పోనీ. యో మ్యాన్, అంటే నేను వేసే డ్రెస్ చూసి టోటల్ ఫ్యామిలీ అంతా షాక్ అయిపోవాలి. మామూలు కాదు. ఇంతకీ ఏ డ్రెస్ వేస్తే బాగుంటుంది? ఐడియా. ఇదిగో గోల్డ్ బాబు, అబ్బాయి బోని ఇంకా రాలేదు. ఒకసారి హోటల్ ఫోన్ చేయలేకపోయావా? చేహం, రిసెప్షన్ ఉంది, పెళ్ళి అవ్వకుండా రిసెప్షన్ ఏంటే అని పెట్టాహం. అది హోటల్ రిసెప్షన్ అండి. తెలుసండి, పెళ్లి మండపంలోను రిసెప్షన్ హోటల్ లోను చేస్తారు. అమెరికా నుండి వచ్చేస్తారు. బోని బయలుదేరాడండి. కంగారడకూడదు. ఈ పువ్వులు తీసుకోండి. ఎవడరా దా పులి ఆశ వేసుకుని డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేస్తాడా? శుభమాని వ్రతం జరుగుతూ ఉంటే ఈ వెకిలి వేషాలు ఏంట్రా? ఏంటిది? ఏంటమ్మా ఇది? స్పైడర్ మ్యాన్ అన్నాయ్, న్యూ యార్క్ లో చాలా ఫేమస్ లే. కానీ ఇక్కడ కింద వేసుకొచ్చాడు. ఒక్క నిమిషం అంకల్. హే చెర్రి, వాళ్ళంతా షాక్ అయ్యారు కదా. ఇంకా తేరుకోలేదు. ఓ మరి వాట్ నెక్స్ట్? డ్రెస్ చేంజ్. ఓకే. అయ్యా, ఇప్పుడు మీరంతా పంచామృతం తీసుకోవాలి. హే, వెరీ ఫనీ యార్. అవును చెర్రి, వాళ్ళంతా చిత్ర విచిత్రమైన గెటప్పులు వస్తారన్నా, మరి పట్టుబట్టలు ఉన్నారేంటి? మా ఊర్లో రకరకాల డ్రెస్ వేసుకుని చేసుకుంటారు ఈ వ్రతం. సిటీలో ఇంతేనేమో, పోనీ వాళ్ళే ఫాలో అయిపోతాం. ఓకే. అచ్చరే, నువ్వు కూడా వాళ్ళలాగే డ్రెస్. నేను డామినేట్ చేయకూడదని బోని. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ చెరీ, థ్యాంక్ యూ. ఏది బ్యూటిఫుల్. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, వాడికి నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటాగా. అది కాదు, కమాన్ చెరీ, కమ్. అయ్యా పంచామృతం తీసుకోండి, మీరు కూడా తీసుకోండి అమ్మా. కేదారేశ్వర పాదోదకం పావనం శుభం. పానీపూరి తిందావా? నీకు తుం చాలదా పద? నాకు పానీపూరి అంటే ఇష్టం, ప్లీజ్ చెరి తిందాం. ఏం చేస్తాం, నువ్వు గెలిచావుగా ఈరోజు, పద. ఓ ప్లేట్ పానీపూరి. అలా ఆంటీ. ఆంటీ మీకు మమ్మీ ఉన్నారా? ఏ పోనీ డాడీ? ఏంట్రా నీ ప్రాబ్లం? ఆంటీ మనకి ఏం కావాలన్నా మమ్మీ డాడీ ఇస్తారు కదా, మరి మమ్మీ డాడీ లేని వాళ్ళకి ఎవరిస్తారు? వాళ్ళ కోసమే ఫన్ కాల్ వచ్చేస్తున్నాం, ప్లీజ్ ఆంటీ మీరు హెల్ప్ చేయరా? సో స్వీట్ ఆఫ్ యూ కిడ్స్. మీ పేరేంటి డాలీ? ఇలాగే మంచి పనులు చేస్తుంటే ఇటువంటి గిఫ్ట్స్ ఇంకా బోల్డ్ అని వస్తాయి. ఏ ఎప్పుడు మంచి పనులు చేస్తున్నారు. చిన్నపిల్లల్ని దుబాయ్కి అమ్ముతుంటారండి. వీడు వాడే సార్. వచ్చారా సార్? నేనే సార్ ఫోన్ చేసింది. నా పేరు ముద్దుకృష్ణ.
ఈ ముద్దు నీకు కాదు, నీలో ఉన్న చైతన్యానికి, నీలో ఉన్న హానిస్థితి. దండం పెడతాను, మీకు దండం పెడతాను. వెళ్ళి బండి అరెస్ట్ చేయండి సార్. పింకీ, గుడ్ నేమ్. అదే సార్. నీ పేరేంటి? కార్తిక్. నీ పేరు? వంశీ. ఈ చిన్న పిల్లలకు చాక్లెట్లు పెట్టింది నువ్వేనా? నేనే. యు ఆర్ అండర్ అరెస్ట్. గుర్తులేదా? ఓహో, ఏంటి చాక్లెట్లు మత్తు మంది పెట్టి చిన్నపిల్లలు దుబాయ్ అమ్మేస్తా అని చెప్పాడా? ఎస్, బాధ్యత గల పౌరుడు కాబట్టి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోకుండా నిన్ను నా చేతుల్లో పెట్టాడు. అలాగే మీ చెవుల పువ్వు కూడా పెట్టాడు. ఏం లేదు సార్, మా బాబాయ్ అండి. నా బాబాయ్ కదా. ఇవాళ పొద్దున మాటల్లో అన్ని డిపార్ట్మెంట్ లో కల్లా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఈజీగా ఫూల్ చేశానంటే పొద్దున టిఫిన్ చేస్తాను. ఏంటి బాబాయ్, నువ్వు కూడా డిపార్ట్మెంట్ సంగతి నాకు తెలియదు కానీ మన ఏరియా ఎస్ఐ ముద్దు కృష్ణ మాత్రం కళ్ళ కూడా ఎదవం చేయలేమని అన్నానండి. చేసావా? నువ్వు నిజంగా గ్రేట్ బాబా. ఇదిగో 10 రూపాయలు, నువ్వే గెలిచావు. సార్ ఉంటాను సార్. ఓకే ఓకే. సార్ అసలు ఏం జరిగిందంటే ఇప్పుడు ఆ ప్రాబ్లం మ్యాటర్ ఆఫ్ 10 రూపీస్ కోసం ముద్దు కృష్ణ ఎదవా? కానిస్టేబుల్ మీకు ఆట కావాలా పాట కావాలా? నేను పాడతాను, వీటితో మీరు ఆడుకోండి. జింజన జింజన కచోలి జింజన కచింజన జింజన జింజన బోలి తార బోలి బోల్ తార బోలి బోలి తార బోలి బోల్ తార బోల్ తార బోల్ తార బోల్ తార.